हाय फ्रेंड्स वेलकम टू पीवी तेलुगु यूट्यूब चैनल नीन वीडियो लो मना वीडियोस लो उंडे वाटर मार्क गनी इमेजेस लो उंडे वाटर मार्क नी एला रिमूव चेयालो चेप्तानु सो दानी कोसम मुंदुगा मनम प्ले स्टोर लोकी वेल्ली रिमूव अंड ऐड वाटर मार्क अनी टाइप चेयंडी सो ई एप्लीकेशन की संबंधिंचिन लिंक नी नेनु डिस्क्रिप्शन लो इच्चानु सो मीरु अक्कडि नुंचि डैरेक्ट गा डाउनलोड चेसुकोंडि सो नेनु डाउनलोड चेसुकुन्नानु एप्लीकेशन नी सो ओपन चेस्तानु सो सेम स्टेप्स फॉलो अयिपोंडि फ्रेंड्स అప్లికేషన్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను సో ఈ విధంగా ఉంటుంది చూడడానికి సో నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ వీడియో సెలెక్ట్ ఇమేజెస్ అని ఉన్నాయి కదా సో ఇక్కడ నేను సెలెక్ట్ వీడియో అని ఉంది కదా సో నేను వీడియోని సెలెక్ట్ చేసుకోవడానికి దాని మీద క్లిక్ చేశాను ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ యాడ్ వాటర్ మార్క్ ఉంది సో మనం రిమూవ్ చేయడానికి రిమూవ్ వాటర్ మార్క్ అని క్లిక్ చేయండి తర్వాత మీకు ఫైల్స్లో నుంచి ఏ వీడియోకి సంబంధించిన వాటర్ మార్క్ రిమూవ్ చేస్తున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి సో నేను ఒక నేను వీడియో చేశాను కదా నేను ఆ వీడియోకి ఇంపోర్ట్ చేసుకుంటాను సో ఆ వీడియోలో వాటర్ మార్క్ అయితే ఉంది నాది ఆ వాటర్ మార్క్ని నేను ఇప్పుడు రిమూవ్ చేస్తాను సో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను ఈ వీడియోలో మనకి నాకు సంబంధించిన వాటర్ మార్క్ అనేది మీకు కనిపిస్తుంది కదా పీవీ తెలుగు అని సో నేను దాన్ని రిమూవ్ చేస్తాను ఏం లేదు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్లాక్ ఏరియా ఉంది కదా సో ఆ బ్లాక్ ఏరియాని వాటర్ మార్క్ ఏదైతే ఉందో దాని మీద ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్ అంతే మనం ఏ వాటర్ మార్క్ క్లియర్ చేయాలనుకుంటున్నామో రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ వాటర్ మార్క్ మీద ఈ బ్లాక్ ఏరియాని ప్లేస్ చేయండి ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత పైన సింపుల్గా సేవ్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ప్రాసెసింగ్ మీడియా అని పడుతుంది సో ఈ ప్రాసెసింగ్ అనేది మీ వీడియో లెంత్ని బట్టి ఉంటుంది సో నేను 30 సెకండ్స్ చేశాను కదా సో 30 సెకండ్స్ వీడియోకి ఇంత టైం తీసుకుంటుంది ఇక్కడ మనకి వ్యూ అని ఉంది కదా అయిపోయింది ఫినిష్ అయిపోయింది ప్రాసెసింగ్ అనేది నెక్స్ట్ ఇక్కడ వ్యూ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది చూపిస్తుంది అన్నమాట సో ఇక్కడ చూడండి వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోయింది ఆటోమేటిక్గా సో చూడడానికి ప్రొఫెషనల్గా ఉంది కదా సో ఇదే విధంగా మనం ఏ వీడియోనైనా చేయొచ్చు సో దీనికోసం నేను ఇంకో వీడియోని కూడా డౌన్లోడ్ చేసి పెట్టాను సో ఆ వీడియోలో ఉన్న వాటర్ మార్క్ని కూడా నేను రిమూవ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చేసింది కాదు నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్ నుంచి సో ఈ వీడియోలో మనం చూసుకుంటే 2 వాటర్ మార్కులు ఉన్నాయి కదా సో సేమ్ ప్రాసెస్ వాటర్ మార్క్ ఉన్న దగ్గర మనం ఈ బ్లాక్ ఏరియాని ప్లేస్ చేసేద్దాం అడ్జస్ట్ చేసేద్దాం సో ఇక్కడ వీడియో ఉంది కదా సో ఈ వాటర్ మార్క్ని నేను సింపుల్గా చిన్నగా చేస్తున్నాను వాటర్ మార్క్ ఎంత ఉందో అదే సైజ్కి అడ్జస్ట్ చేసి నేను అక్కడ ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో 2 వాటర్ మార్కులు ఉన్నాయి కదా సో నేను ఒకటి ఆల్రెడీ ప్లేస్ చేశాను మళ్ళీ ఇంకో దానికోసం మళ్ళీ చేయను అవసరం లేదు ఇక్కడ మనకి కింద ప్లస్ సింబల్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే ఇంకొక వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి మనకి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ బ్లాక్ ఏరియా మళ్ళీ వచ్చింది కదా సెకండ్ టైం మనం ప్లస్ అని క్లిక్ చేసాం కదా సో ఈ విధంగా మనం ఏంటంటే యాడ్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా పైన సేవ్ అని క్లిక్ చేశాను 2 వాటర్ మార్కుని కవర్ చేసేసాను ఇక్కడ మళ్ళీ వ్యూ అని ఉంది కదా వీడియో సో చూడండి సింపుల్గా వీడియోని మొత్తం క్లియర్గా రిమూవ్ చేసేసింది అన్నమాట వాటర్ మార్క్ లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ గిట్ల నెక్స్ట్ మనకి ఈ వీడియోలో ఇమేజ్లో ఉన్న వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేయాలో కూడా ఉన్నది ఈ యాప్లో సో నేను ఆ ఫ్యూచర్ని కూడా టెస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సో దానికోసం మళ్ళీ నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను సెలెక్ట్ ఇమేజ్ రిమూవ్ వాటర్ మార్క్ అని ఉంది కదా సో నేను ఒక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ మనకి ఈ ఇమేజ్లో నేను ప్రభాస్ అని ఉంది కదా ఫ్రెండ్స్ సో ఆ ప్రభాస్ అనే పేరుని తీసేయాలనుకుంటున్నాను సో దానికోసం నేను ఈ వాటర్ మార్క్ ఉంది కదా ఈ బ్లాక్ ఏరియాని సింపుల్గా మినిమైజ్ చేసేసి అడ్జస్ట్ చేస్తున్నాను ప్రభాస్ అనే పేరు వరకు సో ప్లేస్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ మనం వీడియోకి ఎలాగ ఫాలో అయ్యామో ఇన్స్ట్రక్షన్స్ సో ఇక్కడ మనకి పైన సేవ్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేశాను ప్రాసెస్ మీడియా అని ఉంది కదా అయిపోయింది ఫినిష్ అయిపోయింది సో నేను ఆ వీడియోని సారీ ఆ ఫోటోని చూస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రభాస్ అనే పేరు రిమూవ్ అయిపోయింది ఈ విధంగా మనం ఇమేజెస్లో ఉన్న వాటర్ మార్క్ను కూడా రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట సో నాది ఒక చిన్న సజెషన్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా వీడియోకి సంబంధించిన ఒరిజినల్ వాటర్ మార్క్ని రిమూవ్ చేస్తాం కదా ఆ వాటర్ మార్క్ని రిమూవ్ చేసిన ప్లేస్లోనే మీ లోగోని ప్లేస్ చేయడానికి ట్రై చేయండి సో ఎందుకంటే కొద్దిగా బ్లర్ అయి ఉంటుంది కదా వాటర్ మార్క్ని రిమూవ్ చేసిన దగ్గర సో ఈ వీడియోలో చూడండి నేను రిమూవ్ చేసిన దగ్గరే నా లోగోని ప్లేస్ చేశాను సో దట్ కొద్దిగా ప్రొఫెషనల్గా ఉంటుంది అదేవిధంగా ఎటువంటి ఛాన్స్ ఉండదు గుర్తుపట్టే అవకాశమే ఉండదు సో మీరు కూడా ఏం చేస్తారంటే మీరు ఒరిజినల్ లోగోని రిమూవ్ చేస్తారు కదా సారీ వాటర్ మార్క్ లోగోని రిమూవ్ చేస్తారు కదా అదే ప్లేస్లో మీ లోగోని ప్లేస్ చేయడానికి ట్రై చేయండి సో అంతే గాయస్ ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి
Yeah.